గోవిందును చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. రండి వినరారండి, యేసయ్య ఎవరు తెలుసుకునరారండి. దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ దీవెన ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారందరి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ సమయం ఇచ్చి మరి ఈరోజు నేను ఇలా నిలబడటానికి నాకు సమయం ఇచ్చిన గొప్ప దేవునికి, అదేవిధంగా దీవెన ఛానల్ మరి స్థాపించిన నిరంజన్ గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలో మనం వెళ్దాం. పరిశుద్ధుడా, గొప్పవాడ, ప్రేమస్వరూపిన మంచి యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి నిన్ను మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈరోజు ప్రభువ మమ్మల్ని అందరినీ ఈరోజు సజీవ లెక్కలో ఉంచి ప్రభువ మీ నామాన్ని గణపరచుడాకు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువ నిలబడి ఉన్నాను, ఏ యోగ్యత లేనంటి వాడిగా నిలబడి ఉన్నాను. నీ పాదధూళి వంటి వాడిని నన్ను మీరు మరుగుపరిచి అయ్యా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మీరు బలపరచండి. నీ వాక్కు కోసం వచ్చిన బిడ్డలంతా ప్రభా అయ్యా వీక్షిస్తున్న వారందరితో మీరు మాట్లాడి మీరు బలపరచండి. నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చూద్దాం పరిశుద్ధ లేఖనంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:27 కానుండి మీ కొరకు నేను చదువునిపిస్తున్నాను. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయ పడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చదవబడిన పరిశుద్ధ లేఖనం మనందరికీ దేవుడు పంచిచ్చును గాక, ఆమేన్. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ మన సంఘంలో ఎంతమంది మరి నిరీక్షణ కోల్పోయి ఎంతోమంది కృంగి ఉన్నారేమో నాకు తెలియదు, కానీ ఆ సంఘానికి లేఖ రాస్తూ ప్రోత్సహించే మాటలు ప్రభు మరి పౌలు భక్తుడు వారితో మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. దేవుడు ఘనమైన కార్యాలు, మహిమగల కార్యాలు, ఆశ్చర్య కార్యములు చేయడానికి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు గొప్ప గొప్ప వారిని, జ్ఞానులను, చదువుగల వారిని, మరి దేవుడు గొప్ప గొప్ప వారిని దేవుడు ఎన్నుకోలేదు, కానీ వెర్రి వారిని, ఎందుకు పనికిరాని వారిని, అదేవిధంగా తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని ఏర్పాటు చాలా గొప్పదండి. ఈ లోకంలో మనుషులు చూచేది అందచందాలు చూస్తారు. మనుషులకు కావాల్సింది డబ్బు, అదేవిధంగా చదువు, జ్ఞానం, ఇవి ఉంటేనే మనుషులు గౌరవిస్తారు. కానీ దేవునికి అవేం అక్కర్లేదు. దేవుడు మనం బలహీనులమై ఉండగానే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఏర్పాటు చాలా గొప్పదండి. ఈ లోకంలో మనం ఎక్కడికైనా ఉద్యోగానికి మనం వెళ్ళినా, ఎక్కడికైనా మనం ఇంటర్వ్యూకి మనం వెళ్ళినా, మీరు ఎంత చదువుకున్నారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, అవన్నీ వారు చూసి దాని ప్రకారంగానే మనకు ఉద్యోగం ఇస్తారు. కానీ ఈ లోకంలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారంటే మనమేదో పరిశుద్ధులమని కాదు, మనమేమో భక్తి పరివర్లమని కాదు, మనమేమో గొప్ప జ్ఞానులమని కాదు, కానీ ఎందుకు పనికిరాని మనలను, పాపపు స్థితిలో ఉన్న మనలను దేవుడు కోరుకున్నాడండి. మనం ఇంకా పాపముగానే ఉండగానే ఆయన మనల్ని కోరుకున్నాడు. నిజంగా ఆయన ఏర్పాటు చాలా గొప్పది. బైబిల్లో అనేకమైన మరి వచనాలు మనం చూస్తే ఆయన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎన్నుకున్న ప్రాంతము ఏదో గొప్ప గొప్ప పెద్ద పెద్ద సిటీస్ కాదు, కానీ ఆయన ఎన్నుకున్న ఆయన పుట్టడానికి ఆయన ఎన్నుకున్న గృహం రాజుల గృహాన్ని దేవుడు ఎన్నుకోలేదు. కానీ మీకా గ్రంథం 5:2 మనం ఆ మాటలు మనం చదువుకోవచ్చు. బెత్లెహేము ఎఫ్రాత, యూదా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను, నాలో నుండి ఇజ్రాయిల్ నేలబోవాడు నీలో నుండి వచ్చును. దేవుడు ఏర్పరచుకున్నది అతి చిన్న బెత్లెహేముని దేవుడు ఏర్పరచుకున్నాడండి. అతి చిన్న పశువుల పాకను, పశువుల తొట్టును దేవుడు ఏర్పరచుకుని దానిలో ఈ లోకానికి రక్షకునిగా ఈ లోకానికి ప్రభు వచ్చి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మనుషులకు కావాల్సింది అందచందాలు. మరి ఈ మాటలు మనం చూస్తే సమూయేలు 1 గ్రంథంలో 16:7 అక్కడ సమూయేలుతో
డైరెక్ట్ ప్రభు మాట్లాడుతున్నాడు. మీ కొరకు నేను చదువునిపిస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో సమూయేలుతో ప్రభు అంటున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, 16వ అధ్యాయం 7వ వచనం, అతని రూపును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఈ ప్రకారంగా మనం చదువుకుంటే మనుషులు లక్ష్య పెట్టేవి ఎత్తు చూస్తారు, మనుషులు లక్ష్య పెట్టేవి అతని బలాన్ని, మనుషులు లక్ష్య పెట్టేవి అతని రూపాన్ని, అందాన్ని చూసి గౌరవిస్తారు. కానీ దేవుడు హృదయాన్ని చూచే దేవుడు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. కాబట్టి సమూయేలు వాటిని చూడొద్దు, నువ్వు దేవునికి కావాల్సింది హృదయాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు ఎవరైతే ఈ లోకంలో తృణీకరించబడ్డారో, ఎవరైతే ఈ లోకంలో మరి వెలివేయబడ్డారో, వాళ్ళు కావాలి దేవునికి. ఈరోజు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మరి మీ అందరితో ప్రభు అంటున్నాడు, మీకు చదువు లేకపోవచ్చు, మీకు అందచందాలు లేకపోవచ్చు, అందరూ నిన్ను తృణీకరించవచ్చు, అందరూ నిన్ను మరి వెలివేయచ్చు, కానీ ఈరోజు ప్రభు నిన్నే కోరుకుంటున్నాడు. నువ్వు కావాలి దేవునికి ఈరోజు. అందుకే ఈ సందేశం ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడు మరి కొన్ని వస్తువులను ఏర్పరచుకొని ఎలాంటి ఘనమైన కార్యాలు ప్రభు చేశారో అవి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 4వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే అక్కడ మోషేతో ప్రభు మాట్లాడుతున్నాడు. యెహోవా అంటున్నాడు, నీ చేతిలో ఏంటిది అని అతను అడగగా అతడు అంటున్నాడు, అయ్యా కర్ర అని మరి ప్రభుతో చెప్పడం అయింది. మోషే చరిత్ర మనం చదువుకుంటే 120 సంవత్సరాలు మోషే మరి జన్మించాడనే మాట మనం చదువుకోవచ్చు. ఈ 120 సంవత్సరాలని 3 భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరోకి మనవడిగా పెరుగుతూ వచ్చారు. మరొక 40 సంవత్సరాలు మరి తను వివాహం చేసుకుని హోరేబు పర్వతం మీద తన మావ ఇత్రో మందను మేపుతూ మరొక 40 సంవత్సరాలు గడపటం మనం చూస్తాం బైబిల్లో. మరొక 40 సంవత్సరాలు ఇజ్రాయిలీల మీద నాయకుడిగా మనం చూస్తాం. ఒకనొక సమయమున మోషే 80 సంవత్సరాలు వేస్ట్ ఆఫ్ టైంగా గడిపాడు. అసలు దేవుడు చిన్న వయసులో బాలుడుగా మరి పసిపిల్లోడుగా ఉండగా తన తోటి వారు అందరూ చనిపోతుంటే మోషేని దేవుడు ఎందుకు బ్రతికించాడో, అసలు తన ప్రణాళిక ఏంటో దేవుడు బయలుపరిచాడండి. ఆ హోరేబు పర్వతం మీద మండుతున్న ఆ పొదలో నుండి ప్రభు మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడుతూ ప్రభు మోషేని ధైర్యపరిచాడు. ఏంటో తెలుసు, నా ప్రజలను ఇజ్రాయేల్ని విడిపించాలని నేను అనుకున్నా, అలా విడిపించాలంటే నేను వాడుకున్న వ్యక్తి ఎవరో తెలుసా, నువ్వే. అప్పుడు మోషే అంటాడయ్యా, నేను నోటి మాన్యం గలవాడిని, నాలుక మాన్యం గలవాడిని, నేను నత్తోన్నయ్యా, నేను ఫరో ఎదుటికి వెళ్ళి ఛాలెంజ్ చేసి ప్రజలను విడిపించడం నా వల్ల కాదయ్యా అనగానే, ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళటానికి మరి నాకు నోటి నత్తివాడిని కదా, నా దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు కదా, ఇప్పుడు ఎలాగయ్యా నేను ఫరో దగ్గరికి వెళ్ళేది. అంతమాత్రమే కాక నా ప్రజలను దాదాపు 1 కాదు 2 కాదు 100 మంది కాదు 1000 మంది కాదు, దాదాపు 25-30 లక్షల మంది మరి వారి మీద నాయకుడిగా నిలబెడతాను అన్నా. ప్రభువా మరి వాళ్ళు నిలబెట్టాలంటే నాకు సంథింగ్, ఏదో ఒక ఆయుధం కావాలి కదయ్యా మరి అనే మాట ప్రభుతో అంటే, ఇప్పుడు మోషేతో అడుగుతున్నాడు, అయ్యా నీ చేతులు ఏముందో చెప్పు. అయ్యా నా చేతిలోన కర్ర ఉందయ్యా. అదేనయ్యా 40 సంవత్సరాలు నా మామ మందనం కాస్తూ కర్రను నేను గొర్రెల మందను కాస్తూ ఒక కర్ర ఉండదు కదయ్యా, ఆ కర్రే నా దగ్గర ఉందయ్యా. ప్రభు అంటున్నాడు, ఆ కర్ర చాలయ్యా అద్భుతాలు చేయడానికి, నాకు అద్భుతాలు చేయడానికి ఏదో నాకు అక్కర్లా, ఆ ఒక్క కర్ర చాలయ్యా నాకు అద్భుతం చేయడానికి. ఇప్పుడు ఆ కర్రను పట్టుకొని ఇప్పుడు మోషే బయలుదేరాడండి. ఇజ్రాయేలీలు మరి అరణ్య యాత్రలో ఇంకా బయలుదేరాడు. బయలుదేరిన సమయంలో ఇప్పుడు వారు వెళ్తున్న సమయంలో వారికి ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఇప్పుడు వెనక చూస్తే ఫరో సైన్యం అలా ఎదురుకుంటూ వచ్చేస్తున్నారు. ఎదురుగా చూస్తుంటేనేమో ఎదురుగా ఎర్ర సముద్రం వారికి ఎదురుగా ఉంది. ఎటు వెళ్ళాలో తెలియని సమయంలో ఇజ్రాయేలీలు సతమతం అయిపోతున్నారు. మోషేని చంపడానికి రాళ్ళు రువుతున్నారు. ఇప్పుడు మోషే ఒక మాట, మీరు ఓరక నిలిచి ఉండి చూడండి, ప్రభు నేడు చేయి రక్షణను మీరు ఓరక నిలిచి ఉండి చూడండి, మీ పక్షంలో దేవుడు వారితో యుద్ధం చేయబోతున్నాడు చెప్పాడు బాగానే. ఇప్పుడు నిర్గమాకాండం 14వ అధ్యాయానికి వచ్చేటప్పటికి చాలాసేపు అయింది కానీ అటు సముద్రంలో ఎలా వెళ్ళాలి, పడవలు వేసుకుని వెళ్ళాలా, ఒక్కొక్కరు మనుషులకు ఆలోచన. మోషే మమ్మల్ని ఇక్కడ ఉంచేశాడు, ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఆ ఫరో మమ్మల్ని ఏం చేస్తాడు, ఇప్పుడు ఎదురుగా మనం వెళ్ళాలంటే ఇప్పుడు ఆ సముద్రంలో మనం దూకి వెళ్ళాలా, లేదా ఏదైనా పడవల మీద వెళ్ళాలి, అది సముద్రం అది ఎలా మనం ఎలా వెళ్ళాలి అనుకున్న సమయంలో ఇప్పుడు మోషే అడుగుతున్నాడు దేవునితో, అయ్యా ఏంటయ్యా ఎర్ర సముద్రం ఎదురుగా ఏం చేయమంటావు, నువ్వేళ నాకు మొర పెడుతున్నావు మోషే, సాగిపోవుడి
ఎలా సాగిపోవాలయ్యా? నీ చేతులు ఏముందో చెప్పయ్యా. నా చేతిలో కర్ర అయ్యా, ఆ కర్రను సముద్రం వైపు చాపయ్యా. నేనేం చేయబోతున్నాను చూడు, కర్రను ఎప్పుడైతే సముద్రం వైపు చాపాడో సముద్రము అటుపాయ ఇటుపాయ రెండు పాయలుగా దేవుడు చీల్చి ఆరిన నేలను ఏర్పరిచి ఇజ్రాయేలు అవతల పడికి చేర్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తలుచుకుంటే ఒక గొర్రెల మంద కాసి ఒక కర్రను దేవుడు ఏర్పరిచి దేవుడు గొప్ప సముద్రాన్ని చీల్చాడండి. మహాదేవుడు, గొప్ప దేవుడు, ఘనమైన కార్యాలు చేయటానికి దేవుడు వాడుకున్న వస్తువుల గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. చూద్దాం, ఈ సముద్రాన్ని చీల్చటానికి ఒక కర్రను దేవుడు ఏర్పరచుకున్నాడు. అంత మాత్రమే కాక వారు కొంత దూరం కొన్ని రోజులు వారు ప్రయాణం చేస్తుంటే నీళ్లు లేని సమయం, దప్పిక, దాహం దాహం అంటున్నారు. అయ్యా, వీళ్ళు దాహంతో చచ్చిపోయేటట్టున్నారయ్యా, నువ్వేకేదో ఒక అద్భుతం చేయాలయ్యా. అప్పుడు మోషేతో ప్రభు అంటున్నాడు, నువ్వేలా నాకు మొరపెడుతున్నావు, నీ చేతులు ఏముంది, కర్ర ఉందయ్యా, ఇప్పుడు ఈ కర్ర ఏం చేయమంటావయ్యా. అప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు ఈ కర్ర నీ ఎదుటికి ఏముందని అడిగాడు. అయ్యా, వాళ్ళు దాహంతో కొట్టుమిట్లాడుతూ చనిపోతున్నారంటే నీ చేతులు ఏముంది, అక్కడ ఎదురుగా ఏముంది అని. కాదయ్యా, నేను చెప్పింది చెయ్యి, నీ చేతిలో కర్ర ఉంది కదా, నీ ఎదుటిగా బండ ఉంది కదా, ఈ కర్రను తీసి బండ మీద కొట్టు, నేనేం చేయబోతున్నాను చూడన్నాడు. ఓ మాట మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక గొర్రెల మంద కాసే ఒక కర్రను పట్టుకుని బండ మీద దాన్ని కొడితే బండ పగలదు కానీ కర్ర ఇరిగిపోద్ది. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆ కర్రను పెట్టి బండ మీద కొట్టయ్యా, నేనేం చేయబోతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి కార్యం చేశాడో తెలుసా? ఎప్పుడైతే ఆ కర్రను పట్టుకొని మోషే ఆ బండను ఎప్పుడైతే కొట్టాడో ఆ బండలో నుండి సముద్రం అంత సమృద్ధిగా దేవుడు నీళ్లు వాళ్ళకి ఇచ్చాడండి. యేసునామని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తలుచుకుంటే బండలో నుండి సముద్రం అంత సమృద్ధిగా వాళ్ళకి నీళ్ళు ఇచ్చిన దేవుడు. ఈరోజు నీ ఇంట్లో ఏది మిగిలిపోయింది అనుకుంటున్నావు, ఏది అయిపోయింది అనుకుంటున్నావు, నువ్వు ఒక్కదానివే మిగిలావా? ఏది నీ ఇంట్లో మిగిలిపోయింది అనుకుంటున్నావు? దేవుడు నిన్ను ఏర్పరచుకుని అలాంటి మహిమ గల కార్యాలు నీ ఇంట్లో దేవుడు చేయబోతున్నాడు. ఒక్క మోషే అరణ్యంలో మందను మేపుతున్న ఆ కర్రను వాడుకొని దేవుడు అనేకమైన అద్భుతాలు చేయలేదా? ఈరోజు నీ ఇంట్లో ఏముందో చెప్పు, దేవుడు దాని ద్వారా దేవుడు నీ పక్షంలో దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఇంకొక రెండో సందర్భాన్ని నేను వెళ్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 17:49 వచనం మనం చూస్తే, చదవడానికి సమయం లేదు కాబట్టి నేను త్వర త్వరగా వెళ్ళిపోతున్నాను. అక్కడ 40 దినాల నుండి ఇజ్రాయేలీలు ఒక టాస్క్ వాళ్ళ ముందు ఉంది. ఏంటంటే, గొలియాతు వాడి ముందు నిలబడి, గొలియాతు ఫిలిస్తీయుడైన గొలియాతుని మరి ఎప్పుడైతే ఆ గొలియాతును చంపుతారో అప్పుడు ఇంకా వాళ్ళు ఫ్రీ అయిపోతారు. ఎందుకంటే ఎప్పుడు ఫిలిస్తీయులకి ఇజ్రాయేలీకి ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఈ రాజు ఆ రాజు ఏం మాట్లాడుకున్నారంటే, మీ వైపు ఒకటి నిలబెట్టండి, మా వైపు ఒకటి నిలబెడతాం. ఇప్పుడు మీ వైపు ఉన్నవాడు మా వైపు ఉన్నవాడిని కొట్టేస్తే మేము మీకు దాసోహం అయిపోతాం, లేదు మా వైపు ఉన్నవాడిని మీరు కొట్టేస్తే మేము మీకు దాసోహం అయిపోతాం. ఇది ఛాలెంజ్. 40 రోజులు టైం ఇచ్చారండి. ఇప్పుడు ఈ 40 రోజుల టైంలో కొట్టేద్దాంలే అనుకున్నారు. మన పూర్వీకులు గొప్ప గొప్ప రాజులనే జయించిన వారం మనం. ఆఫ్టర్ ఆల్ ఇదంతా అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఫిలిస్తీన్ల పక్షంన గొలియాతు లేచాడో అతని ఎత్తుని అతని బలాన్ని చూసి ఏమైపోయారంటే వీళ్ళందరూ నేరసిల్లిపోయారు. 10 రోజులు గడిచిపోయినాయి, 20 రోజులు గడిచిపోయినాయి, 30 రోజులు గడిచిపోయినాయి. ఒక్కడో ధైర్యం చేసి ముందుకెళ్ళబోతున్నాడు. వాడేమో ప్రతిరోజు నన్ను కొట్టండి అంటూ వాడు జబ్బలు జరిచి కండలు విరిచి వాడు అంటుంటే వీళ్ళందరికీ షివరింగ్ వచ్చేస్తుంది. కానీ 40వ రోజు అయిపోయింది, ఇంకొక గంట 2 గంటలు అవుతే విజయం ఫిలిస్తీన్దే. కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, అదే ప్రాంతానికి దేవుడు దావీదును పంపించాడండి. దావీదును పంపించి ఇప్పుడు ఆ సన్నివేశం చూస్తున్నాడు దావీదు. ఇజ్రాయేలీలు అందరూ నేరసిల్లిపోయి అందరూ ఇంకా అయిపోయేవరా మందే, అంతమంది ఓటమేరా, ఇన్ని రోజుల వల్ల మన ఇంకా మనం వాళ్ళకి దాసోహం అయిపోవటమేరా, ఎవరి కాళ్ళు నేరసిల్లిపోయారు. ఇప్పుడు దావీదు వెళ్ళి అంటాడు, అన్నలారా ఏంటి, జీవము గల దేవుని మనం ఆరాధిస్తున్నాం, మీరెందుకు అలా నేరసిల్లిపోయారు? సున్నత లేని ఈ ఫిలిస్తీయుడిని మన దేవుడు ముందు వీడు ఏ పాటివాడు అంటూ ఇలా మాట్లాడుతుంటే వెళ్ళి కొట్టారు అంటూ పంపించారు. అక్కడ చాలా సందర్భం జరిగింది. కానీ అక్కడ 49వ వచనానికి వచ్చేటప్పటికి అతనికి అతని దగ్గర ఎప్పుడు మరి పిట్టలు కొడుతూ ఉండేవాడు ఒక క్యాట్ బాల్, మరి దావీదు దగ్గర ఉండేవాడు పిట్టలు కొడుతూ ఉండేవాడు, పక్షుల కోసం వాడుతూ ఉండేవాడు ఈ క్యాట్ బాల్. ఈ దావీదు క్యాట్ బాల్తో ఎక్కడ గురి వేసినా సరే కరెక్ట్గా వచ్చేది, అలాంటి మంచి నైపుణ్యం కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, తన గొర్రెల మంద కాస్తున్నప్పుడు ఏదైనా మరి జంతువు వచ్చినప్పుడు ఇదే క్యాట్ బాల్ మరి వాడి వాటిని చంపుతూ ఉండేవాడు. మంచి నైపుణ్యం కలిగిన వాడు దావీదు. ఇప్పుడు యుద్ధానికి ఎవరైనా కత్తులు ఇవన్నీ వేసుకుని వెళ్ళాలి. కానీ ఇజ్రాయేల్ దగ్గర అన్ని కత్తులు ఉన్నా సరే వారు 40 రోజులు ఆడితో యుద్ధం చేయలేకపోయాడు. కానీ ఈ వ్యక్తి ఒకే ఒక్క క్యాట్ బాల్ ఆ దాన్ని సంధించి ఒకే ఒక్క రాయితో అంతెత్తున్న గొలియాతుని పై దేవుడు మరి ఈ దావీదుకి దేవుడు జయమిచ్చాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మనం చూస్తే
దేవుడు ఘనమైన కార్యాలు చేయడానికి దేవుడు ఏమి ఏర్పరచుకున్నాడు? గొర్రెల మంద కాస్తున్న ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకొని, అది కూడా ఏ వస్తువుతో మరి అతడు చంపగలిగాడు అంటే, ఒకే ఒక్క క్యాట్ బాల్తో, ఒకే ఒక్క రాయితో దేవుడు దానిపైన గొప్ప విజయాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఘనమైన కార్యాలు దేవుడు చేయడానికి అల్పమైన వస్తువులు దేవుడు ఏర్పరచుకుంటాడు. అందుకే మన మూలవాక్యంలో అంటాడు, ఏ శరీరము దేవుని యొద్దట అతిశయ పడకుండా నిమిత్తము లోకములో జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని ఏర్పాటు చాలా గొప్పదండి. ఆయన పుట్టుకే ఒక గొప్ప మరి అద్భుతమైన సన్నివేశం. రాజుల గృహంలో ఆయన పుట్టలేదు కానీ ఇందాక మనం తెలుసుకున్నాం. అల్పమైన చిన్న బెత్లెహేములో ఆయన పుట్టి, ఈరోజు బెత్లెహేము గురించి వేల వేల సంవత్సరాల నుండి మనం చెప్పుకుంటున్నాం. 2000 సంవత్సరాల నుండి ఇకపోయే ఈ భూమి అంతకాలమైతే ఉంటుందో అంతకాలం ఆ బెత్లెహేము గురించి చెప్పుకుంటూనే ఉంటారు. చిన్న కుగ్రామములో, చిన్న బెత్లెహేములో పుట్టాడు. దేవుడు దాన్ని అంతగా ఆశీర్వదించాడండి. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కోరుకున్నాడు ఈరోజు. ఎందుకో తెలుసా? నిన్ను నిలబెట్టుకుని ఘనమైన కార్యాలు చేయించబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో 2 సందర్భాలు నేను చెప్పా. మొదటిగా, ఒక గొర్రెల మంద కాసే ఒక కర్రను దేవుడు వాడుకొని, నత్తివాడైన మోషేను దేవుడు నిలబెట్టుకుని 40 సంవత్సరాలు ఘనమైన కార్యాలు దేవుడు చేయించాడు. అంత మాత్రమే కాక, గొర్రెలు కాసుకున్న ఒక దావీదును దేవుడు వాడుకొని 40 రోజులు తన ఇజ్రాయేలీలు, తన తోటి ఇజ్రాయేలీలు ఎవరూ చేయలేనిది, యుద్ధ నైపుణ్యం కలిగిన వారు ఎవరూ చేయలేనిది, గొర్రెల మంద కాసే ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తి ఒక క్యాట్ బాల్ పట్టుకొని ఒకే ఒక్క రాయితో సంధించి అంతెత్తున్న గొలియాతుని పై జయం ఇచ్చాడంటే, దేవుడు అల్పమైన వాటిని వాడుకొని ఘనమైన కార్యాలు చేయడానికి ఇవి సాదృశ్యాలు కాదా? గిద్యోను మనం చూస్తే, గానుగు చాటును దాక్కున్న గిద్యోను, అయ్యా వాళ్ళ కొట్టడానికి మాకు ఏమాత్రం మా దగ్గర సైన్యం లేదయ్యా, మా వల్ల కాదయ్యా అని గిద్యోను అన్నప్పుడు, దేవుడు ఒక దూతను పంపి, పరాక్రమము గల బలార్జున, లే ఎందుకు అక్కడ దాక్కున్నావు, నిన్ను నిలబెట్టుకుని నేను యుద్ధం చేయబోతున్నాను. అయ్యా యుద్ధం చేస్తా కరెక్టే, నా దగ్గర ఉన్న సైన్యం ఎంత, అల్పమైన సైన్యం అయ్యా, ఆ సైన్యంతో నేను యుద్ధానికి వెళ్ళటం అయ్యా. లేదు లేదు గిద్యోను, నేను నీకు తోడుగా రాబోతున్నా, నిన్ను బలపరచులే, ఎందుకో కృంగిపోతున్నా లే అంటూ, ఈ స్టోరీ అంతా మీరు చదువుకోండి న్యాయాధిపతులు గ్రంథం, మరి అక్కడ 7వ అధ్యాయంలో మరి అక్కడ మీరు చదువుకోండి, 6వ అధ్యాయం మొత్తం 7వ అధ్యాయం మీరు చదువుకోండి, అక్కడ గిద్యోను స్టోరీ మనకు కనిపిస్తూ ఉంటుంది. చివరి ఆఖరికి 300 మంది మిగిలారండి. యుద్ధానికి ఎవరైనా సరే మరి డాళ్లను, ఈటలను, కత్తులను ఇవన్నీ తీసుకుని వెళ్తారు, కానీ దేవుడు యుద్ధానికి వేడితో వెళ్ళమని తెలుసా? 300 కొండలు 300 మందికి 300 కొండలివ్వు, 300 కొండలివ్వు, 300 దివిటీలివ్వు, 300 బోర్లివ్వు. ఇదేంటయ్యా, యుద్ధానికి ఎవరైనా మరి గొప్ప గొప్ప వాటిని పట్టుకుని వెళ్తారు కదా, మా మీదకి సంధించడానికి అసలుకే ఉంది 300 మంది మిగిలేరు కదా. ఎలాగంటే దేవుడు చెప్పాడు, నేను నీకు సక్సెస్ ఇస్తా, యుద్ధంలో నీకు విజయం ఇస్తా, నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? 300 మందికి 300 కొండలేవు, 300 మందికి 300 దివిటీలేవు, 300 మందికి 300 బోరలేవు. ఇప్పుడు ఆ 300 మందితో కొండలు, బోరలు, దివిటీతో అద్భుతమైన విజయాన్ని గిద్యోను దేవుడు ఇచ్చాడండి. అంత అద్భుతమైన సన్నివేశం అది. ఈరోజు నీ ఇంట్లో ఏదైతే ఉందో అల్పమైన వాటిని దేవుడు నిన్ను ఏర్పరచుకొని, అల్పమైన వాటిని నీ ఇంట్లో ఏర్పరచుకుని దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా బైబిల్ గ్రంథం అలా చూస్తే, సందర్భంలో న్యాయాధిపతుల గ్రంథంలో 15వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, మనకి సంసోను మనకు కనిపిస్తాడు. ఒకనొక సమయమున బైబిల్ గ్రంథంలో గొప్ప వీరుడు అండి. సో మరి బైబిల్లో ఎవరికి ఇవ్వలేదు అంత బలిష్ఠుడు సంసోను. మరి ఒకనొక సమయమున ఒంటరిగా ఉన్నాడు సంసోను. ఒంటరిగా ఉన్న సమయంలో సంసోను ఏదో ఫిలిస్తీన్లు పడిపోయారండి. ఉవ్వెత్తం అంట 1000 మంది వచ్చేసి పడిపోయారు. అతని దగ్గర ఆయుధాలు ఇవ్వలేవు. ఇప్పుడు ఏం చేయాలి చూస్తున్నాడు, ఎలాగా అయిపోయినరా నేను అనుకున్నాడు. కానీ దేవుడు సంసోన్ని బలపరచగా చూచాడు, అక్కడ చూచాడు, ఏమన్నా చూచాడు. అక్కడ ఒక గాడిద దవడ ఎముక పట్టుకొని గిద్యోను 1000 మందిని కూడా చంపేశాడండి. అంటే ఇంత అద్భుతం జరగడానికి గల కారణం దేవుడు ఎలాంటి దాన్ని ఏర్పరచుకున్నాడు తెలుసా? గాడిద దవడ ఎముక. అద్భుతమైన మరి గిద్యోను విషయంలో 300 కొండలను, దివిటీలను, బోర్లను వాడుకొని అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు గిద్యోనికి. ఈ సంసోను విషయంలో 1000 మందిని కొట్టి ఒక్కడ చంపాడంటే అది కూడా పెద్ద ఆయుధం ఏదో AK-47 అతని దగ్గర లేదు, కానీ అతని దగ్గర ఉన్న ఆయుధం ఏంటి తెలుసా? చిన్న గాడిద దవడ ఎముక. దేవుడు తలుచుకుంటే చిన్నది వాడుకొని ఘనమైన కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నా సందేశాన్ని ముగిస్తున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి కొద్ది నిమిషాలు. ఇంకొక సందర్భంలో సారేపతి ఇంటికి ప్రభు ఏలియాను పంపించాడు. సారేపతి అనే ఊరిలో
ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు ఇంటికి దేవుడు పంపించాడండి. దేవుడు ఎలాంటి గొప్ప కార్యం అతని పట్ల దేవుడు చేశాడో మీకు చెప్తున్నా వినండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో అక్కడ 14 వచనం కానీ 16 వచనం వరకు అక్కడ సందర్భం ఉంది, మీరు చదువుకోండి. అక్కడ ఏం సందర్భం జరిగిందంటే, సారెపతే అనే ఊర్లో విధవరాలు, ఆమె కొడుకు ఒక అప్పానికి వేసుకునే పిండి, ఆ రెండు అప్పాలకు వేసుకునే పిండి, రెండు అప్పాలకు వేసుకునే నూనె మాత్రం ఉంది అక్కడ. ఇప్పుడు ఆ ఇంటికి ఏలియన్ దేవుడు పంపించాడు. పంపించిన సమయంలో అమ్మ బాగా ఆకలి వేస్తుంది, మరి పలానా అడ్రస్లో పలానా సారిపతి అనే ఊరిలో మరి వెతుక్కుంటూ దేవుడు మీ ఇంటికి పంపించాడమ్మా, బాగా ఆకలిగా ఉంది, మొదట అప్పం వేసి తీసుకురా అమ్మా అన్నాడు ఏలియా. ఆమె సిగ్గుబిడి చెప్పింది, అయ్యా మా దగ్గర కరువు అసలకే, రెండు అప్పాలకు వేసుకునే పిండి, రెండు అప్పాలకు వేసుకునే నూనె మాత్రం ఉందయ్యా, అది తప్ప ఆ రెండు తిని నేను నా కొడుకు చచ్చిపోదాం అనుకుంటున్నానయ్యా, అది తప్ప మా ఇంట్లో ఏమీ లేదయ్యా. ఇప్పుడు ప్రభు అంటున్నాడు ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు ఏలియా అంటున్నాడు, అమ్మా ఈ కరువు అన్నాలు నిన్ను నీ బిడ్డని దేవుడు పోషించును గాక, మొదట అప్పవేసి తీసుకురా విశ్వాసంతో అన్నాడు. మొదట అప్పవేసి తీసుకొచ్చింది, చక్కగా తినేశాడు, మరలా ఆకలి, ఇంకా ఆకలి తీరలా, అమ్మ రెండు అప్పవేసి తీసుకురా అన్నాడు. రెండు అప్పం కూడా వేసి తీసుకొచ్చింది. ఇంకా ఆమె అనుకుంది, రెండు అప్పాలు అయిపోయినాయి, ఇంకా నేను నా కొడుకు చచ్చిపోవడం తప్ప ఇంకా వేరే దారి లేదు, ఇంకా అయిపోయింది నా లైఫ్ అనుకుంది. మరలా ఈమె ఆ నిరాశ నిస్పృహలతో వెళ్ళిందండి ఆ గదిలోకి. వెళ్ళేటప్పటికి మొదట అప్ప వేసినప్పుడు ఎంత పిండి ఉందో అంతే పిండి ఉంది, అంతే నూనె ఉంది. ఎన్ని సంవత్సరాలు దేవుడు ఆ పిండితో ఆ నూనెతో ఎన్ని సంవత్సరాలు దేవుడు పోషించాడు తెలుసా, 3.5 సంవత్సరాలు అదే పిండితో అదే నూనెతో దేవుడు ఈ సారేపతి విధవరాలని తన కుమారుణ్ణి ఏలియాని దేవుడు కరువన్నాలు పోషించాడండి. ఎంత అద్భుతమైన సన్నివేశం. దేవుడు తలుచుకుంటే చిన్న చిన్న వాటిని దేవుడు ఏర్పరచుకొని ఘనమైన కార్యాలు ప్రభు చేయడానికి ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నిజంగా దేవుడు మీ ఇంట్లో అనుకుంటున్నావా, ఇదేందండి మా ఇంట్లో కొంచెమేనండి ఉంది, మా ఇంట్లో ఏమీ లేదండి, మాకు వచ్చే రాబడి చాలా తక్కువ అండి, మా మీద వచ్చిన అప్పులు చాలా ఎక్కువ అండి అనుకుంటున్నావా, నీకు వచ్చిన రాబడి తక్కువ కావచ్చు కానీ అది దేవుడు ఏర్పరచుకొని ఆ దానితో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, అది వాడుకొని దేవుడు ఘనమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. సారేపతి విధవరాలు జీవితంలో చేసిన దేవుడు, గిద్యోను జీవితంలో చేసిన దేవుడు, సంసోను లైఫ్లో చేసిన దేవుడు, అదే పక్షం దావీదు లైఫ్లో చేసిన దేవుడు, అదే పక్షమున ఈరోజు దేవుడు మీ అందరి కుటుంబాల్లో దేవుడు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మీ అందరి జీవితంలో అల్పమైనవి దేవుడు వాడుకొని దేవుడు ఘనమైన కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అనుకోవచ్చు మాకు చదువు లేదండి, మాకు అందం లేదండి, మాకు బలగం లేదండి, మా దగ్గర ఏమీ లేవండి ఎలాగండి అంటారా, దేవునికి అవన్నీ కాదు, దేవునికి కావాల్సింది నీ దగ్గర ఏముందో చెప్పు, దానితో దేవుడు అద్భుతం చేస్తాడు. ఒకనొక సమయమున 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది, ప్రవక్తల శిష్యుల భార్య. ఒక్కగానో ఒక్క తన భర్త చనిపోవడంతో ఇప్పుడు ఆ స్త్రీ గబగబా దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది నా పరిస్థితి, నా పిల్లలు, నా భర్త, ఒక్కగానో నా భర్త చనిపోయాడు, ఇప్పుడు ఉంది ఇద్దరు పిల్లలే, ఇప్పుడు ఇద్దరు పిల్లలు మరి తీసుకువెళ్ళిపోతాను అంటున్నారు అప్పులోళ్ళందరూ ఇంటి మీద పడ్డారు, ఏం చేయమంటావు, దైవజనుడైనా మరి ఎలీషా గారు అంటున్నారు, అమ్మా నీ ఇంట్లో ఏముందో చెప్పు, నేను అది పట్టుకుని అద్భుతం చేయబోతాను, అయ్యా నా ఇంట్లో నూనె కొండ తప్ప మరి ఏది నా ఇంట్లో లేదయ్యా. అది చాలమ్మా, నువ్వు నీ బిడ్డలు ఏం చేస్తారంటే ఊర్లో ఉన్న కుండలన్నీ ఎరువడికి తీసుకొచ్చి ఆ ఒక్క కుండలో ఉన్న నూనె గదిలో తలుపు వేసుకుని కుండలన్నీ ఆ గదిలో పేర్చి ఆ ఒక్క కుండలో ఉన్న నూనె పోయటం ప్రారంభించండి. ఇప్పుడు ఏం చేశారంటే ఊర్లో ఉన్న కుండలన్నీ ఎరువడికి తీసుకొచ్చి ఆ ఒక్క కుండలో ఉన్న నూనె అన్ని కుండలో పోయటం ప్రారంభించారు, కుండలన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడు పరిగెత్తుకుని డైవజండ్ దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీ అంటుంది, అయ్యా మొత్తం అన్నీ అయిపోయినాయి అయ్యా, అమ్మా ఏం చేస్తావు తెలుసా, ఇప్పుడు ఆ కుండలన్నీ అమ్మి అప్పుడు నీ అప్పంతా తీర్చమ్మా, ఇంకేదైనా మిగిలితే మంచి వ్యాపారం పెట్టమ్మా. ఆ స్త్రీ అలా చేసింది, దేవుడు ఎంత ఘనమైన కార్యం చేశాడు తెలుసా, ఉన్న ఆ కొంచెం కుండలో ఉన్న కొంచెం నూనెతో తన అప్పంతా తీర్చుకోగా, మంచి వ్యాపారం పెట్టుకోగా, ఒక అద్భుతమైన లైఫ్ దేవుడి ఆమె ఇంకొకరికి ఇచ్చి ఆ స్థితిలో దేవుడు కూర్చోబెట్టాడు. ఈరోజు మీ లైఫ్లో దేవుడు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మీరు గనులు కాకపోవచ్చు, మీరు మరి ఏర్పరచబడిన వారు, ఏర్పరచబడిన యాజక సమూహం అని ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఈరోజు నువ్వు చాలా తక్కువదనం అనుకుంటున్నావు, చాలా జ్ఞానహీనురాలు అనుకుంటున్నావు, దగ్గర చదువు లేకపోవచ్చు, కానీ దేవుడు అల్పమైనవి వాడుకొని ఘనమైన కార్యాలు చేయడానికి నా యేసయ్య నీ దగ్గర సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనం ఈ వాక్యం ద్వారా మనం ఎన్నో విన్నాం. ఒక్క కర్రను దేవుడు వాడుకొని మోషే పట్ల 40 సంవత్సరాలు అద్భుతం చేసిన దేవుడు, ఒక్క గాడిద దవడ ఎముకను వాడుకొని 1000 మందికి పై విజయం ఇచ్చిన దేవుడు, సారేపతి లైఫ్లో కుండలో కొంచెము నూనె, ఆ కొంచెము నూనె
ఆ పిండితో మూడున్నర సంవత్సరాలు ఆమె తినగా సమృద్ధి అయిన లైఫ్ ఇచ్చిన దేవుడు మీ లైఫ్లో అది ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చిన్న చిన్నవి వాడుకొని ఘనమైన కార్యాలు ప్రభు చేశాడండి. ఇంకోటి చెప్పని, ఈ లోకంలో ప్రభు మరి ఎన్నుకున్నది ఒక చేపలు పట్టేవాడిని. చేపలు పడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తాను, వాటిని విడిచి నన్ను ముందుకురా అంటే ప్రభు ఏర్పరచుకున్నది జ్ఞానులను కాదు కానీ విద్య లేని పామరులను దేవుడు ఎన్నుకున్నాడు. విద్యలేని పామరులను దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును దేవుడు ఎన్నుకుని సింహాసనం చక్రవర్తి స్థానంలో దేవుడు కూర్చోబెట్టాడు. ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్నే దర్శిస్తున్నాడు. ఎవరైనా కృంగిన స్థితిలో ఉన్నావా? ఎవరైనా అందరి చేత తృణీకరింపబడిన స్థితిలో ఉన్నావా? నాకు జ్ఞానం లేదు, నాకు చదువు లేదు అనే స్థితిలో నువ్వు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నావా? అయితే ఈరోజు ప్రభు నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో అల్పమైన వాటిని ఎన్నుకొని ఘనమైన కార్యాలు ప్రభు చేయడానికి ఈరోజు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు విశ్వాసంతో ప్రభు ఎదురుకు మనం వద్దాం. అయ్యా చాలయ్యా, నాకు ఈరోజు ప్రభు ఎవరు లేకపోయినా ఏమీ లేకపోయినా ఈరోజు ఈ వాక్యం విన్నాను ప్రభు, ఖచ్చితంగా నా లైఫ్లో నువ్వు చేయబోతున్నావయ్యా. ఆనాడు సారేపత్ర లైఫ్లో చేసిన దేవుడవు, ఆనాడు గిద్యోన్ లైఫ్లో చేసిన దేవుడవు, ఆనాడు మోషియా లైఫ్లో చేసిన దేవుడవు, ఆనాడు ప్రభు అయ్యా ప్రవక్తల శిష్యుల భార్య లైఫ్లో తన లైఫ్లో చేసిన దేవుడవు, నా లైఫ్లో కూడా చేవా అంటూ దయచేసి మోకరించి చిన్న ప్రార్థన మనం చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్పవాడా, ప్రేమస్వరూపిన మంచి యేసయ్యా, పరిశుద్ధ ఘనమైన నామానికి స్తోత్రము తండ్రి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడతో మీరు స్పష్టంగా నాతో ఇక్కడ ప్రభు వీక్షిస్తున్న ప్రతి బిడతో మీరు మాట్లాడారు. నిజమే ప్రభు, లోకములో వెర్రి వారిని, బలహీనులైన వారిని, ఎన్నిక లేని వారిని మీరు ఏర్పరచుకొని ఘనమైన కార్యాలు చేస్తానని మీరు మాతో మాట్లాడారు. మీకు స్తోత్రములు తండ్రి. అలాంటి ప్రభువ, అలాంటి విషయాలు బైబిల్లో ప్రభువ మమ్మల్ని ప్రోత్సహించడానికి మాతో మీరు స్పష్టంగా మీరు మాట్లాడారు. నిజమే ప్రభు, ప్రవక్తల శిష్యుల భార్య జీవితం అయ్యా కొండలో ఉన్న కొంచెము నూనెతో ప్రభు తన పొంద తీర్చారు ప్రభు. ఈరోజు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడతో మీరు మాట్లాడుతున్నారు అయ్యా. వచ్చిన కొంచెము రాబడితో నీ అప్పును తీర్చబోతున్నారు మీరు మాతో మాట్లాడారు ప్రభు. ఆ వాక్యం వింటున్న ప్రతి బిడ జీవితంలో, వీక్షిస్తున్న ప్రతి బిడ జీవితంలో అట్టి అద్భుత కార్యాలు మీరు చేయడం ఆరంభించబోతున్నారు. మీకు స్తోత్రం. ఎవరైనా కృంగిన స్థితిలో ఈ వాక్యం వింటుంటే, ఎవరైనా ప్రభు అయ్యా బలహీనమైన స్థితిలో ఈ వాక్యం వింటుంటే వారిని మీరు బలపరచండి. బలహీనమైన వారిని ప్రభు బలాభివృద్ధిని దేవుడవని ఒక్కడివేనయ్యా. అయ్యా ఈ రోజు ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడని మీరు బలపరచని, మీరు లేవనెత్తండి ప్రభు. ప్రతి బిడ జీవితంలో అల్పమైన వాటిని మీరు ఎన్నుకుని ప్రభు ఘనమైన కార్యాలు చేస్తానని మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభు, 5 రొట్టెలను 2 చిన్ని చేపలను 5,000 మంది తినగా 12 గంపలు ఇంకా మిగిల్చారు. నిజమే ప్రభు, చిన్న అల్పమైన వాటితో మీరు ఎలాంటి ఘనమైన కార్యాలు చేశారో మేము విన్నాము తండ్రి. అట్టి వాక్య ప్రకారం మేము జీవిస్తూ ప్రభు అయ్యా నీలో మరి ఎక్కువగా ముందు సాగిపోతూ ప్రభు ఇజ్రాయేల్ వలె ప్రతి సమస్యకు మేము ఆగిపోక మీరు ఎలా నాకు మొర పెడుతున్నారు సాగిపోడి అని మీరు ఎలా మాట్లాడారో, నీ విశ్వాస జీవితంలో మరి ఎక్కువగా నీలో సాగిపోవటకు మాకు అనుగ్రహించండి. మాకు వస్తున్న శ్రమలను చూచి, మా బలహీనతను చూచి మేము ఆగిపోక మరి ఎక్కువగా నీలో సాగిపోవటకు, పరలోకము కొరకు మమ్మల్ని సిద్ధపరచుటకు తగిన యోగ్యత తగిన అర్హత మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడకి అట్టి ప్రోత్సాహాన్ని మీరు ఇచ్చారు. మీరు ప్రతి బిడతో మీరు మాట్లాడారు, ప్రతి బిడ మీరు లేవనెత్తబోతున్నారు, వారందరి జీవితంలో మీరు కార్యం జరిగిస్తున్నారు. మీకు స్తోత్రం చెల్లిస్తూ నజరుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఏసయ్య ఎవరో తెలిసి కొనరారండి.